హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వాయిస్ అయితే కొంచెం బొంగురు పోయినట్టు ఉంటుంది కదా, ప్లీజ్ అడ్జస్ట్. చాలా అప్పటికి చాలా కొంచెం సవరించుకొని మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉన్నాను, బట్ స్టిల్ కొంచెం మాట్లాడే అనిపిస్తూ ఉంది, కొంచెం ముక్కుతో మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది అనమాట. 2 వీక్స్ అనుకుంటే 2 వీక్స్గా కొంచెం సిక్ అయి ఉంది, అంటే బాగా కాదు కానీ, బట్ జ్వరంతో మొదలైంది. ఫైనల్గా ఇంకా కొంచెం కోల్డ్ ఉందన్నమాట, సో ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నా అని చెప్పచ్చు. అండ్ ఇంకా ఇదైతే సండే రోజు చేసిన వీడియో అనమాట. సండే అంటే మొన్న సండే కాదు, యాక్చువల్గా అంతకుముందు వీక్ చేసిన వీడియో అనమాట. సో ఇంకా మార్నింగ్ లేచాము, ఆ తర్వాత ఇల్లు ఇంట్లో ఏవో చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకున్నాము, కొంచెం క్లీనింగ్ అట్లా. పెద్దగా వీడియో కూడా ఏం తీయలేదన్నమాట, ఎందుకంటే రెగ్యులర్ థింగ్సే కాబట్టి. అండ్ ఆ తర్వాత బగారా రైస్ చికెన్ కర్రీ చేసుకున్నాము. మీకు తెలుసు కదా, అంతకుముందు ఎక్కువ నేను బగారా రైస్ చేస్తూ ఉండేదాన్ని. నేను చేసిన బగారా రైస్ కూడా చాలామందికి ఇష్టంగా కూడా ఉండేదన్నమాట. ఈవెన్ మా మెయిన్గా సతీష్కి బాగా నచ్చేది నేను చేసే బగారా రైస్ అంటే మాత్రం. సో ఎక్కువ చేసేవాళ్ళం, ఈ మధ్య ఎందుకో తెలియకుండానే కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేసింది అనమాట. సో ఈరోజు బగారా రైస్ అండ్ మంచిగా చికెన్ కర్రీ చేసుకున్నాము. సో చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. హన్షులు, నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది, యు హ్యావ్ టు హెల్ప్ మీ. ఓకే ఓకే వెయిట్ ఈ రెండిట్లో ఏది బాగుంది? వెయిట్, యు డోంట్ ప్రెస్ ఎనీథింగ్. ఇదిగో ఈ రెండిట్లో ఏది బాగుంది? విచ్ వన్ ఇస్ గుడ్? దట్ వన్ ఇస్ నాట్ గుడ్. అండ్ దట్ వన్ ఇస్ నాట్ గుడ్. దట్ వన్ ఇస్ నాట్ గుడ్. I'll you choose one. You have to choose one. Which one you like? Red! This! This is my favorite color when I... Can we try that? Can we take that? Which one? Red one or black one? The red one. You think red one will be the good? Yeah. Hmm? Yeah. Okay, Baba. Ask me another one. Let's pick this color. వాడే చెప్పాడు, నేను ఎప్పటికీ బ్లాక్ కాంప్రమైజ్ అవుదామని అనుకున్నాను, బట్ వాడే నాకు రెడ్ తెచ్చుకో. లైక్ దిస్ అండ్ గో హియర్ డీటెయిల్స్. ఇస్ ఇట్ గుడ్? యా. Still, I like it. So, lopala seat color undi kada. Why you like white or black? Which one you like? Red. Slow. Okay. Baita outside red. What about inside? Seat color. It, you know, what do you like? White or black? Which one? White. No, okay. Okay. మీరు ఫిక్స్ అయ్యి మనం పాపం నా డాడీకి ఏది తక్కువ అయ్యేటట్టు చేయట్లేదు. అంశు, ఇంటీరియర్ బ్లాక్ అయితే కొంచెం తక్కువ. షుడ్ వి గో టు బ్లాక్ కార్ సీట్? సీట్ కలర్ బ్లాక్ అయితే వాడి భాషలో లెస్ మనీ. షుడ్ వి గో టు బ్లాక్ కలర్ ఇంటీరియర్? దిస్ కార్? నో, ఇంటీరియర్ సీట్ కలర్. ఓ యా. ఇస్ దట్ ఓకే? యా. ఓకే, నువ్వేనా ఇన్నాక. సరేలే, మనం అండ్ కెన్ వి బై దిస్ కార్ అండ్ దిస్ హాస్ అ ఫ్రంట్ ఆన్ ది అదర్ సైడ్. సో మీకు దాన్ని చూసి ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలీదు, బట్ కొత్తది కార్ తీసుకుంటా ఉన్నామన్నమాట.
సో అది కూడా టెస్లా కారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ కూర్చొని అంటే ఫుడ్ అది తిన్న తర్వాత ఇంకా ఆ పని చేసాము, కార్ అది బుక్ చేస్తా ఉన్నాం అనమాట. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను, యాక్చువల్గా నేను ముందే ఒకటి ఆల్రెడీ వేరేది బుక్ చేశాను బట్ చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నేను వైట్ కలర్ బుక్ చేశాను, తర్వాత వేరే ఏదో పని ఉండి అంటే ఆన్లైన్లో కాబట్టి వైట్ తీసేసుకున్నాను అనమాట. బట్ తర్వాత వేరే పని ఉండి షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్ళినప్పుడు నాకు రెడ్ ఎక్కువ నచ్చింది అనమాట. సో అదే ఆ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. యాక్చువల్గా బ్లాక్ కూడా నచ్చింది, సో కన్ఫ్యూజన్ లో ఉన్నా అనమాట. హన్స్ని ఇంకా అడుగుతా ఉన్నాను, రెడ్ తీసుకుందామా బ్లాక్ తీసుకుందామా అట్లా అని అడుగుతా ఉంటే వాడేదో పప్ప నేనేదో ముందే వాడిని ట్రైన్ చేసినట్టు నాకేం కావాలో అవే చెప్తా ఉన్నాడు. నేను మీరు చూసే ఉంటారు కదా, నేను చాయిస్ ఇచ్చినా కూడా వాడు నాకు కావాల్సిందే చెప్తా ఉన్నాడు అనమాట. సో సతీష్ అండ్ నువ్వు ఆల్రెడీ ముందు ఫిక్స్ అయ్యి వాడు చేసి చెప్పిస్తా ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. బట్ నేనైతే తనకేం ముందు చెప్పలేదు అనమాట, నేను జస్ట్ ల్యాప్టాప్ లో చూసుకుంటా ఉంటే వచ్చాడు. కార్లు అంటే ఆబ్వియస్లీ తనకి ఇంట్రెస్ట్ కాబట్టి, ఐ మీన్ టాయ్ కార్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకొంచెం చూస్తా ఉన్నాడు. సో అలా బుకింగ్ అయితే కంప్లీట్ చేశాను. మొత్తానికి ఏ కలర్ తీసుకున్నాను, ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మాత్రం మోడల్ కానీ అవన్నీ కూడా మీకు మేబీ కొంతమందికి తెలిసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. బట్ స్టిల్ నేనైతే మాత్రం తర్వాత మీరు కార్ డెలివరీ వీడియో వస్తుంది ఎట్లాగో అందులో చూస్తారు. నాకు నచ్చింది కార్ అయితే మాత్రం, చాలా బాగుందనిపించింది. సో ప్రజెంట్ ఏదో సేల్ కొంచెం డిస్కౌంట్స్ అవన్నీ నడుస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా అంటే మామూలుగా వాటి కోసం అని కాదు తీసుకోవాలనుకున్నాము. సో ఇంకా అది కూడా ఒక రీజన్ తోటి తీసేసుకున్నాము. మళ్ళీ తనిష్కి వెళ్తున్నాము. రాయల్ కాస్ట్ అయితే మాత్రం అంత బాయ్ అంటే ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి అసలు కదా, అవంటూ మంచి బేబీస్ కని కూడా లేవు కదా, అందులో అన్ని సైజులు ఉన్నాయి కాసేపు. అసలు ఏమంత బాగనిపించలేదు, ఏదో ఒక్కటి అనుకుంటా అక్కడ చూడండి, ఒక్కటి అనుకుంటా కొంచెం చిన్న చిన్న స్టోన్ పెట్టేసి ఉందన్నమాట. నాకు నచ్చింది బట్ సతీష్ అన్నాడు మళ్ళీ స్టోన్ ఉంది కదా. ఓకే తెల్ చెప్పు. సో ఇప్పుడు మళ్ళీ తనిష్కి వెళ్ళి ఇందాక చూసిందే తీసుకోబోతున్నాము. ఒకటి ప్లెయిన్ ఉందన్నమాట పాప మా సతీష్ కి ఏమి అడ్డలు రాకుండా మామూలుగా ఉంది. ఇంకా అదే తీసుకుందాం అనుకుంటున్నాము, అదైతే ఏ ఇబ్బంది లేకుండా ఉంటదలే అని చెప్పి ఎప్పుడైనా పెట్టుకుందాం, కొంచెం మెరుస్తా బాగుంటది అని చెప్పి. సో చెప్పు చెప్పు చెప్పు. కార్లో అసలు కూర్చొని మాట్లాడేదే లేదనమాట. నేను ఎట్లా కెమెరా ఆన్ చేస్తానో లేదో వెంటనే నేను మాట్లాడతానని చెప్తా ఉంటాడు. ఏవో ఆయన టాయ్స్ వాటన్నిటి గురించి చెప్తా ఉంటాడు అనమాట. ఆ మాట్లాడేదో తెలుగులో మాట్లాడినా కూడా ఒక ఫ్యూ మినిట్స్ అన్నా ఉంచేదాన్ని, బట్ అంతా ఇంగ్లీష్లో చెప్తా ఉంటాడు కదా, సో అంత ఇంట్రాక్టింగ్ ఎలాగో ఉండదులే అని చెప్పి నేను ఇంకా అంత ఇంక్లూడ్ చేయట్లేదు. మంచి ఎప్పుడైనా మాట్లాడుతున్నా కూడా బట్ ఎక్కువ ఏదో కూడా చెప్తా ఉంటాడు అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే మళ్ళీ మేము తనిష్కే వచ్చాము. సో ఫస్ట్ తనిష్కి వచ్చాము, ఆ తర్వాత మళ్ళీ జాయల్ కాస్కి వెళ్ళాము. సో ఇంతకీ ఎందుకు అంటే ఫ్రెండ్ది బేబీ షవర్ ఉండనమాట. సో ఫ్యూ డేస్లో డెలివరీ కూడా ఉండే, ఇంకా రింగ్ తీసుకుందాం బేబీకి రింగ్ తీసుకుందాం అని చెప్పి స్టోర్కి వచ్చాము. సో ముందే అనుకున్నాము అసలు ఉంటాయా లేవా అని చెప్పి, ఇంకా స్టోర్కి అది కాల్ చేసి అడిగితే ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఇంకా వచ్చాము అనమాట. చాలా అంటే అంత ఎక్కువ కలెక్షన్ ఏం లేదు, మేబీ అంత ఎక్కువ ఏం తీసుకోరేమో, చాలా తక్కువ కలెక్షన్ ఉన్నాయి. ఇంకా హారాలు ఇవే ఎక్కువ, నెక్లెస్లు ఇవే ఎక్కువ ఉన్నాయి కలెక్షన్ అయితే మాత్రం. బట్ బేబీ రింగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అందులోకి నేను ఎక్కువ ఏదైనా గాడ్ది ఉంటే తీసుకుందామని చూశాను, బట్ అట్లాంటివి అయితే ఇంకా తక్కువే ఉన్నాయన్నమాట. ఒకే ఒక్కటి నాకు కొంచెం వెంకటేశ్వర స్వామి ఉన్నది కనిపించింది, బట్ అది బ్యాక్ సైడ్ బాగా పలుచుకుండే అనమాట. సో వాళ్ళు కొంచెం రేపు టీత్ వచ్చినప్పుడు ఇట్లా పట్టుకొని లాగినా కూడా ఇరిగిపోతుంది కదా, సో అందుకని చెప్పి ఒకటి ప్లెయిన్ ఉంటే ఇంకా అదే తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేది అయితే మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. అండ్ ఇంకా షాపింగ్ అది అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కొంచెం షుగర్ కేన్ అది తీసుకుని ఇంకా కొంచెం తాగి చల్లబడి ఆ తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు బయటకు వచ్చినా కూడా అంటే షుగర్ కేన్ తీసుకుంటే మాత్రం సతీష్ వాళ్ళు ఒకటి తీసుకుంటారు, నేను మాత్రం ఖచ్చితంగా రెండు తీసుకుంటాను. గుడ్ థింగ్ ఏంటంటే హన్స్ కూడా కొంచెం ఇష్టంగా తాగుతాడు. ఏంటది ఓ నైస్ హన్స్లు, ఓకే ఆ ఏళ్ళకి ఎందుకు లేరా, చిన్నోడు కాదు చూపి. అమ్మ భలే ఉందే చిట్టి తండ్రి. సో ఫైనల్లీ తనిష్క్ లో అయితే తీసుకున్నాము రింగ్. నాకైతే తనిష్క్ లోనే కొంచెం పర్లేదు అనిపించింది, ఐ మీన్ ఉన్న కలెక్షన్ కానీ అండ్ అలానే కొంచెం కష్టం
ఇంకా కస్టమర్ రిసీవింగ్ అయితే ఇప్పటికీ నేను ఈ వీడియో మూడోసారో నాలుగోసారో మొదలయ్యో ఎవరో ఒక లేదో ఒకటి వెళ్ళిస్తారు అనమాట. ఫస్ట్ టైం ఏమో మంచిగా అయిపోతా ఉంది నేను చెప్తా ఉన్నాను, సతీష్ మధ్యలో వచ్చి అరే అరే నా పేరు చూపించేస్తా అంటే. పేర్లు కాదురే అందులో ఏమున్నాయో నాకు తెలీదు. నా పేరే తర్వాత వచ్చి అర్చుగాడు వాడు ఒకసారి పిప్పికి వెళ్తాడు నువ్వేం మాట్లాడొద్దని చెప్తాడు, ఒకసారి బనానా తెచ్చుకోవడానికి వెళ్తాడు ఏం మాట్లాడొద్దని చెప్తాడు. ఫైనల్ ఇప్పుడు నేను పడుకోబెడతాను పోయి అటు మాట్లాడుకుని ఉండు అని చెప్తే నేను ఉంటా అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి అడగటం మొదలేసాడు. శుభా ఓకే. సో నాకు మెయిన్ గా కస్టమర్ రిసీవింగ్ అయితే నాకు తనిష్క్ లోనే బెటర్ అనిపించింది అనమాట. నాకు అది జాయింట్ అసలు నాకు నేను ఎక్కువ జాయింట్ అసలు చేసాము అంత ముందు కూడా మా నా కొంచెం నాకు తెలిసిన దగ్గర నుంచి ఎక్కువ అందులో షాపింగ్ చేస్తా ఉండేవాళ్ళం అనమాట. సతీష్ కి అస్సలు నచ్చదండి అంటే ఊరికి చార్జెస్ ఎక్కువ ఉంటాయి, వాల్యూ ఉండదు, రిటర్న్ వాల్యూ అంత అనిపించదు. నేను ఆల్రెడీ అంటే మనం అంత అందరం కూడా అట్లా ఊర్లో మన దగ్గర చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాము. బట్ ఎక్కువ అక్కడ ఏమయ్యేదంటే అంత ముందు కొంచెం మోడల్స్ అంత మంచిగా ఉండేవి కాదు, ఒకవేళ మోడల్స్ ఉన్నా కూడా ఎక్కువ బోల్డ్ పెట్టి చేసేవాళ్ళు అనమాట. బట్ తర్వాత కొంచెం ఇట్లా ఎక్కువ విజయవాడ వెళ్ళటము ఆ స్టోర్స్ ఉంటాయి కదా జాల్ కాస్త ఇట్లాంటివి వెళ్ళి ఎక్కువ జాల్ కాస్త మలబారు ఈ రెండు ఎక్కువ వెళ్ళేవాళ్ళం అనమాట. సో వాటిలో ఏమైందంటే కొంచెం లో అంటే తక్కువ వెయిట్ లో ఎక్కువ మోడల్స్ ఉండేవి. సో ఆబ్వియస్లీ కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తే అదే కదా కావాల్సింది అని చెప్పి తర్వాత అట్లా వాటికి కొంచెం అలవాటు పడ్డాం అనమాట. బట్ నాకు కస్టమర్ రిసీవింగ్ అయితే మాత్రం నాకు అంత మంచిగా ఏమి ఉండదని అనిపించేది. అప్పుడు కూడా నాకు కొంచెం అప్పుడప్పుడు కొన్నిసార్లు పెద్ద ఐటమ్స్ తీసుకుంటే ఓకే అని చిన్న చిన్న ఐటమ్స్ అయితే అప్పుడు కూడా నాకు అట్లనే అనిపించేది. అండ్ ఈ రోజు అయితే క్లియర్ కట్ గా చూసాను అనమాట. తనిఖీలో ఏమో ఈవెన్ బేబీ రింగ్స్ అయినా కూడా వాళ్ళు కనీసం కూర్చోబెట్టి మంచిగా చూపించారు కలెక్షన్ అంతా. జాయింట్ కల్స్ అయితే వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే అయితే మాత్రం మంచిగా అందరూ స్మైలీ ఫేస్ తోటి అందరూ చూస్తారు. బట్ వెళ్ళి మనం బేబీ రింగ్ అనగానే మాత్రం తక్కువ మన ఇట్లా ఏదో ఒకటి ఉంటే అది ఓపెన్ చేసి కనీసం కూర్చోమంటలేదు ఏం లేదు జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి చూపించేస్తాడు అనమాట. మీకు నచ్చితే తీసుకోండి తీసుకోవాలి లేకపోతే లేదు అన్నట్లు అన్ని అందులో ఏమి ఓన్లీ బేబీ రింగ్స్ కూడా కాదు అన్ని రకాల రింగ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం కిడ్స్ సైజులు కూడా ఉన్నట్టున్నాయి. సో అందులో చూసుకొని ఉంటే ఏవో ఒకటి రెండు అన్నా కొంచెం పర్లేదు అనిపించాయి కానీ బట్ అంత మంచి కలెక్షన్ ఏం లేదు అనిపించింది అనమాట నాకు. సో అందుకే ఇంకా మళ్ళీ తనిష్కి వెళ్ళి ఇంకా ఆల్రెడీ తీసుకున్నదే తీసుకున్నాం. అంటే ఇక్కడ ఇంకోటి నాకు బాగా అనిపించింది ఏంటంటే కొంచెం ఎంతైనా ప్రైజ్లు ఎంతైనా కూడా కనీసం చెప్పారనమాట. కోట్స్ అడిగిన అట్లా చెప్పారు, ఒక రెండు సెలెక్ట్ చేసుకున్నాము సో వాటి కోట్స్ చెప్పమంటే మంచిగా ఇచ్చారు. సో అది కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. అంతేనా ఇంకేమన్నా మిస్ చేశాను నేను? తనిష్క్ షాప్ కూడా బాగుంది, జాల్ కాస్ కన్నా బాగుంది కదా కొంచెం. నేను ఎక్కువ తనిష్క్ పోను అనమాట, అంటే నాకు ఇవే అలవాటు కదా ఇట్లా మేబీ ఇలా ఉంటదేమో. సో అవే అలవాటు కాబట్టి ఇక్కడ నేను యుఎస్కి వచ్చాక కూడా నేను తీసుకున్నట్టున్నాను. ఒకసారి ఒక చిన్న కాసుల పేరు కూడా తీసుకున్నాను కదా అది జాల్ కాస్ అనమాట. సో అట్లా అలవాటు అయిపోయి వాటికే వెళ్తా ఉండేదాన్ని. ఈ రోజు కూడా నేను ఫస్ట్ సతీష్ ఈ రెండింటికి వెళ్దామని చెప్తే నేను ఫస్ట్ జాల్ కాసే పెట్టించాను. ఎప్పుడు ఆ జాల్ కాసే తీసుకుపోతామని చెప్పి నన్ను కాదని తనిష్క్ పెట్టాడు అనమాట. సో వెళ్తాం మంచిదైంది, బాగానే ఉంది అసలు అయితే కలిసి కూడా బాగానే ఉన్నట్టు కొంచెం డిజైన్స్ అయ్యి బాగానే ఉన్నాయి. అవన్నీ బాగా పెట్టి బాగున్నాయి అనిపించింది. సో సతీష్ నన్ను చూడమన్నా చూడలేదు, మొదటిసారి నేను చూడకుండా వచ్చాను. అదేదో బాగుందని కూడా చెప్పావు కదా, హారం బాగుందని చెప్పాను. ఒకటేదో హారం పెట్టారు అనమాట లోపలికి వెళ్ళేటప్పుడే, అది బాగుంది. ఒకటి ఇంకా ప్రైస్ కూడా అడగలేదు, మా మూడు లేదు అనమాట. అంత ఎక్కువ టైం లేదు యాక్చువల్ గా, మనకు గంటన్నరే ఉంది. ఆ గంటన్నరలోనే రెండు షాపులు చూసి మళ్ళీ ఫైనల్ గా ఒకటి ఫైనలైజ్ చేసి తీసేసుకోవాలి. సో అందుకని చెప్పి అంత ఎక్కువ టైం లేదు కాబట్టి వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ సతీష్ అయితే ఏమైనా అయ్యో జుంకాలు తీసుకుంటా అన్నావు చూస్తావా అని అయితే అడిగాడు, నేను వద్దులే. బట్ ప్రైస్ అయితే మాత్రం పెరిగిపోతా ఉంది రోజు రోజు రోజు. గోల్డ్ అంటే గోల్డ్ అదే కదా, ఇండియా వెళ్ళాలంటేనే భయం వస్తుంది. మీరందరూ ఏమో ఇండియా ఎప్పుడు వస్తుంది ఇవే, ఇండియా ఎప్పుడు వస్తుంది ఇవే అంట, వస్తేనేమో ఎక్కడ ఫెయిల్ పోతా అని భయం వేస్తా ఉంది. అది షాపింగ్ అయితే. ఇప్పుడు ఇక మా హంచిగాడికి మిగతా బనానాస్ కూడా అన్నం తింటావా అంటే నేను తిందంటే తిన్నాను. సో ఏదో రకంగా ఆ పట్టు కొంచెం ఫిల్ చేసి ఇంకా పడుకోబెడితే ఈ రోజు ఇంకా మనం రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ స్టార్ట్ అవుద్ది కదా రేపటి నుంచి. టుడే సండే, సండే ఈజ్ నాట్ ఎ గుడ్ డే, సండే ఈజ్ ఓన్లీ బిర్యానీ డే.
ఎస్పెషలీ ఈవినింగ్. ఈవినింగ్స్ తెలియకుండా వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది కదా. ఓకే, ఇంకేమైనా చేస్తే మీతో షేర్ చేసుకుంటాను, లేకపోతే ఇద్దరితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. బై బై. బై బై.